శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేద విజ్ఞానం శీర్షికలో కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి విషయాలని, ఏ ఏ శాస్త్రాల్లో ఎక్కడెక్కడ ఎంతంత వరకు ఉన్నాయనేటటువంటి విషయాన్ని విశ్లేషించడానికి ప్రారంభించాం. అందులో కంప్యూటర్ విజ్ఞానం అనేప్పటికీ కంప్యూటర్ భాషలు ఉంటూ ఉంటాయి, లేదా ప్యాకేజెస్ ఉంటూ ఉంటాయి. కంప్యూటర్ భాషలతోటి మనం చెప్పదలసినటువంటి ప్రాబ్లమ్ని, వ్రాయదలసినటువంటి విషయాన్ని స్టేట్మెంట్స్ కింద రాసుకుంటూ వెళ్తుంటాం, అంటే సెంటెన్సెస్ కింద రాస్తుంటాం. ఇక్కడ సెంటెన్స్ అని జనరల్గాను స్టేట్మెంట్స్ అని అంటుంటాం. ఈ స్టేట్మెంట్స్ అన్నింటినీ వరుసగా రాసిన తర్వాత వాటిని ఒక ప్రోగ్రామ్ కింద రాసి కంప్యూటర్కి ఇస్తుంటాం. ఇవి రాసేటటువంటి స్టేట్మెంట్స్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయని చూస్తే బ్రాడ్గా ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని వాటిని స్థూలంగా వాటిని విభజన చేయడం జరిగింది. అంటే క్రియాపరమైనటువంటి ఆజ్ఞలు కొన్ని, క్రియాపరం కాదు కానీ సపోర్టింగ్గా ఉంటాయి అటువంటి ఆజ్ఞలు కొన్ని. ఈ రకమైనటువంటి వాటిలో క్రియాపరమైనటువంటి అంటే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్లో ఉండేటువంటి కొన్ని వెరైటీస్ని, కొన్ని కాన్సెప్ట్స్ని ఇంత ముందర మనం వివరించుకోవడం జరిగింది. ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్లో కొన్ని వెరైటీస్ని మనం చూస్తాం. ముఖ్యంగా బ్రాడ్గా ఫోర్ట్రాన్ అనేటటువంటి భాషను, కంప్యూటర్ భాషను తీసుకోవడం జరిగింది. కానీ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్యూటర్ భాషకి సాదృశ్యంగా ఉంటాయి, సిమిలర్గా ఉంటుంటాయి. అంచేత ఏ భాషనే తీసుకోవచ్చు. కానీ ఇక్కడైతే ముందర మనకి కంప్యూటర్ భాషలన్నిటి కూడా మొట్టమొదటి భాష అయినటువంటి ఫోర్ట్రాన్ భాషను తీసుకోవడం జరిగింది. కానీ ఒక్కదానికే పరిమితం కాదు, అప్పుడు కూడా మిగతా విషయాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కేటగిరీలో ముఖ్యంగా నాలుగు వెరైటీస్ కింద వాటిని డివైడ్ చేయొచ్చు. ఒకటి టైటిల్ స్టేట్మెంట్స్ అంటారు, రెండు స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్ అంటారు, మూడు ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, మిగతాది అదర్ స్టేట్మెంట్స్. ఇది మామూలుగా ఈ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్లో కేటగరైజేషన్. ఇవి ఒక దృష్టితో చేసినటువంటిది ఈ కేటగరైజేషను. ఇవే లోపల ఉండేటటువంటి కమాండ్స్ని ఇంకో దృష్టితో చేస్తే ఇంకా కొన్ని సబ్ డివిజన్స్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలాగే చేసి తీరాలనే నియమం ఏం లేదు, కానీ అండర్స్టాండింగ్ కోసం సామాన్యంగా ఇలా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కటి చూసుకుంటే కదా, ఇందులో బ్రాడ్గా తీసుకుంటే ఈ టైటిల్ స్టేట్మెంట్స్ అని తీసుకుంటే, అంటే ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు, అంటే కొన్ని కమాండ్స్, కొన్ని వచనాలన్నీ కూడా, కొన్ని స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా వరుసగా రాసినప్పుడు, ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా దేనికి చెందినటువంటివి అని ఒక మాటలో చెప్పడానికి దానికి పైన ఒక స్టేట్మెంట్ రాస్తారు. ఇది ఫలానా ప్రోగ్రామ్ సంబంధించింది. అది ఫలానా ప్రోగ్రామ్ సంబంధించింది చెప్పేటప్పుడు అక్కడ ఆ ప్రోగ్రామ్ నేమ్ పెడతారు, అక్కడ నామకరణం చేస్తారు. అది ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే ఈ భాషలో మూడు రకాలుగా చేయొచ్చు. ప్రోగ్రామ్ అనేటటువంటి ఒక కమాండ్ను వాడుతూ చేయొచ్చు, లేక సబ్ రొటీన్ అనేటటువంటి ఒక కమాండ్ను వాడుతూ చేయొచ్చు, లేక ఫంక్షన్ అనేటటువంటి కమాండ్ వాడుతూ కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా రాసిన కమాండ్స్కి పైన ఉండేటటువంటి ఫస్ట్ లైన్ అనమాట. అంటే ఈ ప్రోగ్రామ్ ఏం చేయబోతోంది, లేదా దాని పేరు ఏమిటి, ముందర అసలు ఏం చేయబోతుంది కూడా కాదు, దాని పేరు ఏమిటి, ఏం పేరుతో మనం దాన్ని పిలవబోతున్నాం, ఆ పని చెప్పేటటువంటి ఈ టైటిల్ స్టేట్మెంట్స్ కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ యొక్క సింటాక్స్, అంటే వాటి యొక్క గ్రామటికల్ స్ట్రక్చర్, ఆ కమాండ్ని ఎలా వాడాలని తర్వాత చూస్తాం. కానీ ముందు ఈ బ్రాడ్గా ఈ మూడు రకాల కేటగిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయని మనం అండర్ టైటిల్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు. ఇక స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్ దగ్గరికి వస్తే ఏమిటి స్పెసిఫై చేస్తున్నాయంటే, కంప్యూటర్ లోపల ఉండేటటువంటి మెమరీని ఈ ప్రోగ్రాంలో ఎన్ని రకాలుగా వాటిని ఎలకేట్ చేస్తున్నారు. కంప్యూటర్లో కోటాను కోట్ల మెమరీ లొకేషన్స్ ఉన్నాయి, అన్ని మెమరీ లొకేషన్స్ ఈ ప్రోగ్రామ్ అంతా వాడుకోవట్లేదు. ఏం చేద్దంటే ఇతనికి అంత అవసరం పడదు ఎప్పుడు కూడా. సామాన్యంగా కంప్యూటర్స్లో ఉండేటువంటి మెమరీ ఒక సింగిల్ యూజర్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ ఉన్నటువంటి మెమరీలో అందులో కొన్ని ఒక సహస్రాంశం మాత్రమే, 1000 మాత్రమే సామాన్యతను వాడుకుంటే చాలా గొప్పది. అల్టిమేట్లీ ఇది మనం వాడేటటువంటి రాస్తున్నటువంటి అప్లికేషన్ మీద ఆధారపడుతుంది, ఎంత మెమరీ వాడతాడు అనేటటువంటిది. ఆ మెమరీలో అంటే ఇతని ఇద్దరు వేరియబుల్స్ వాడతాడు, కంప్యూటర్ లోపల ఉండేటువంటి హార్డ్వేర్ మెమరీ లొకేషన్స్ అవి, ఈ వేరియబుల్స్లో ఉపయోగించుకుని ప్రోగ్రామ్లో అదో కొన్ని విలువలు పెట్టుకుంటూ ఉంటాడు. అసలు మెమరీ లొకేషన్కి, వేరియబుల్ నేమ్కి, వాల్యూకి ఉండేటువంటి సంబంధాన్ని మనం
ఇంత ముందు ఒకసారి చూడడం జరిగింది. ఒక బాక్స్ లాంటిది తీసుకుని ఆ బాక్స్ ఏమో మెమరీ లొకేషన్ అనుకుంటే దానికి అతికించినటువంటి చిన్న లేబుల్ ఈ బాక్స్ ఏం చూపిస్తుందో చిన్న కాగితం ముక్క అతికిస్తే ఆ కాగితం ముక్క వంటిది వేరియబుల్ నేమ్ అని చెప్పుకున్నాం. ఆ బాక్స్ లో వేసుకునే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది వాల్యూ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క వేరియబుల్ నేమ్ కి ఎన్నేసి బాక్సులు పట్టాలి, ఒక వేరియబుల్ ఒక బాక్సా రెండు బాక్సులా నాలుగు బాక్సులా, అంటే వాటిని బట్టి రకాలను బట్టి వాటిలో మనం మెమరీలో ఎన్నేసి యూనిట్స్ అక్కడ మనం ఉంచబోతున్నాం. ఇది అనేక పద్ధతుల ద్వారా చెప్పచ్చు. వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రయోజనంతో ఈ కమాండ్స్ ఉంటూ ఉంటాయి. అందులో వాడేటటువంటి కమాండ్స్ జస్ట్ పేర్లు చెప్తున్నాను. కమాండ్స్ వి డైమెన్షన్ అని ఒక కమాండ్, ఈక్వలెన్స్ అదొక కమాండ్, కామన్ అని ఇంకో కమాండ్, ఇవి ఇంకా చాలా ఉన్నాయి. ఇంటిజర్, రియల్, డబుల్ ప్రెసిషన్, కాంప్లెక్స్, లాజికల్, ఇవన్నీ కూడా ఆ వేరియబుల్ యొక్క నేచర్ని స్పెసిఫై చేయడానికి వచ్చినటువంటి కమాండ్స్ కనుక వాటిని స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్ అని అంటారు. అంటే దీన్ని బట్టి ఆ వేరియబుల్కి ఎంత మెమరీ అలకేట్ అవుతుంది, అందులో ఉండేటటువంటి పూర్ణాంక సంఖ్య ఉంటుందా భిన్న సంఖ్య ఉంటుందా, ఉంటే దానికి ఎన్నేసి దాని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెల వరకు మనం యాక్యురసీని తీసుకురాబోతున్నాం, ఈ వివరాలన్నీ కూడా మనకి స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్ కేటగిరీలో అక్కడ నిర్ణయం అవుతాయి. అయితే మూడోది ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇవన్నీ యాక్చువల్లీ కూడా మనం మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇవన్నీ క్రియాపరమైనవి కావు. అంటే అల్టిమేట్లీ కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేయడం కాదు, కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేసే ముందర ఏర్పాట్లు చేసుకోవడానికి వచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. అంచేత వీటిని నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని అంటున్నాం. ఎవరికి ఈ ఆజ్ఞలన్నీ కూడా, మరి కంప్యూటర్ కాకపోతే ఈ ఆజ్ఞలన్నీ ఎవరికి, మధ్యలో ఇంకో ఉన్నారు కంపైలర్ అని, దానికి అనమాట ఇవన్నీ కూడా. ఆ కంపైలర్ అంటే ఏమిటి, ఆ లక్షణాలను తర్వాత చూస్తాం మనం. ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్లో మనం అసలు కమాండ్ రీడ్ రైట్ కమాండ్స్ ఏమో ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్, ఈ డేటాను చదువు ఆ డేటాను రాయి అటువంటి చెప్పేటటువంటివి. కానీ చదువు అంటే ఎక్కడి నుంచి చదవాలి, నేను ఒక ఫైల్లో తీసుకోవాలి, మరి ఫైల్ ఓపెన్ అవ్వాలి కదా, ఆ ఫైల్ ఓపెన్ చేయడం అనేటటువంటి భాగం ఇక్కడ వస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్లో ఇక్కడ ఓపెన్ ది ఫైల్ అని వస్తుంది. పనంతా అయిపోయింది వెళ్ళిపోతున్నాం, అన్ని అలా ఓపెన్ చేసి వెళ్ళిపోమనం, వాటిని క్లోజ్ చేసి వెళ్ళాలి, ఒక ఆర్డర్లో వెళ్ళాలి, వాటిని ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళిపోవాలి. అటువంటిప్పుడు వాటి వాడవలసినటువంటి క్లోజ్ కమాండ్ అని వస్తుంది. ఇవన్నీ యాక్చువల్లీ డేటా అందులో నేను రాయటం లేదు, డేటా అందులో ఉంచటం లేదు, కానీ ఫైల్ అరేంజ్మెంట్ మాత్రం నీట్గా మనం వెళ్ళేప్పుడు ఆఫీస్ని వెళ్ళిపోయి టేబుల్ సర్దుకుని వెళ్ళినట్టుగా ఆ రకంగా అన్నీ కూడా క్లోజ్ చేసుకుని వెళ్తుంటారు, తాళాలు వేసి వెళ్తుంటారు బ్యాంకులో వాళ్ళు వెళ్ళేప్పుడు, ఆ రకంగా వెళ్ళాలి. ఫార్మాట్ అని ఇంకో కమాండ్ ఉంది, విలువని రాయమన్నాం, ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద లేకపోతే వైట్ పేపర్ మీద రావాలి. ఉదాహరణకు స్టూడెంట్ యొక్క మార్కులు ప్రింట్ కావాలి, ఆ మార్కులు ప్రింట్ అవ్వడానికి ఎన్ని స్థానాలు దాన్ని వదిలిపెట్టబోతున్నావు, సామాన్యం మూడు అంకెలు చాలు, ఇంకేది వందకి వంద వస్తే మూడు అంకెలు వస్తాయి, ఇరవై అంకెలు వదిలిపెట్టక్కర్లేదు ఇక్కడ, ఇరవై అంకెల స్థానం వదిలిపెట్టక్కర్లేదు ఇక్కడ, అలాగే నీ ఒక్క అంకె కూడా సరిపోదు. అంచేత మనం వాడబోయేటటువంటి విలువలకి ఎన్నేసి అక్ష స్థానాలు కావాలో, పొజిషన్స్ కావాలో, ఆ పొజిషన్స్ అన్నింటినీ తీసుకోవడం, డెసిమల్ పాయింట్ ఎక్కడొస్తుంది, అది మొట్టమొదటి పెట్టుకుంటావా, చివరిని పెట్టుకుంటావా, మధ్యలో పెట్టుకుంటావా, ఇవన్నీ కూడా ఇవన్నీ ఆలోచించుకుంటూ చేసుకుంటూ ఏర్పాట్లు అనమాట. అల్టిమేట్లీ ప్రింట్ చేయబోయే ముందర ఎలా ప్రింట్ చేయాలో చెప్పడానికి ఈ ఫార్మాట్ స్టేట్మెంట్ ఉపయోగిస్తుంది. అయితే అది ఇన్పుట్ అవుట్పుట్ కేటగిరీలోకి వస్తుంది, అది రీడ్ రైట్ అనేవి సపోర్టింగ్గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవి కాకుండా ఇంకా చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి. రిమార్క్స్, మనసులో భావాన్ని కమాండ్స్ రూపంలో రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ దేనికది, మనకే కొన్నాళ్ళపోయిందో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసేసినట్టు వందలాది పేజీలు రాసేస్తే చివరికి ఎందుకు రాసినా కూడా తెలియనటువంటి కన్ఫ్యూజింగ్ స్టేట్ వచ్చేస్తుంటుంది. మనం ఒక్కడమే కాదు, ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఒక్కడమే కాదు, టీంలో చాలామంది ఉంటుంటారు. ఆ టీంలో ఉండేటటువంటి వాళ్ళకి మనం రాసినటువంటి ఈ కమాండ్స్ ఈ ఉద్దేశంతో నేను రాశాను, ఇదే మనం రాసినప్పుడే మొట్టమొదటి కరెక్ట్గా అయిపోతాయని కదా ఏం లేదు, చాలా బగ్స్ ఉంటాయి, బగ్స్ అంటారు వాటిని, అంటే తప్పులు అనమాట. ఆ తప్పులను కూడా దిద్దుకోవడం చాలా పెద్ద ఫేజ్ పడుతుంది, డిబగ్గింగ్ ప్రాసెస్ అంటూ ఉంటాం. అంచేత మనం రాసినటువంటి కమాండ్స్ ఎందుకోసం రాసాం, ఈ వివరాలను కూడా చిన్న కామెంట్ లైన్ లాగా, అంటే మన కోసం చిన్న నోట్స్ రాసినట్టుగా అవన్నీ కూడా ఉపయోగించేటువంటి కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇచ్చి డేటా వెళ్ళడానికి కొన్ని కమాండ్స్ ఉంటాయి. వీటన్నింటి కూడా ఇవన్నీ కూడా అదర్ స్టేట్మెంట్ కేటగిరీలోకి వస్తుంటాయి. ఇలాగా చాలా వెరైటీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ వస్తుంటాయి. ఇంకా కొన్ని భాషల్లో అయితే సి లాంగ్వేజ్ అంటే అడ్రస్ని తీసుకోవచ్చు. సామాన్యంగా కొన్ని భాషల్లో మెమరీ అడ్రస్ని ముట్టుకునేవారు, కొన్ని భాషల్లో మెమరీ అడ్రస్ కూడా టచ్ చేయొచ్చు, ఆ అడ్రస్ని ఉపయోగించుకుంటూ ఇంకో పని చేసుకోవచ్చు. లేక ఇండెక్స్ వాడుకోవచ్చు, విషయ సూచిక ఉన్నట్టే మెమరీ అడ్రస్కి అడ్రస్ కూడా దాచుకోవచ్చు, పాయింటర్స్ ఉంటుంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలతో ఉండేటటువంటి కమాండ్స్ని ఇవన్నీ కూడా
అల్టిమేట్లీ అది కంప్యూటర్ చేత యాడ్ చేయిస్తుందా సబ్ట్రాక్ట్ చేయిస్తుందా అలా చేయిస్తుంటే వాటిని క్రియాపరమైన స్టేట్మెంట్స్ అంటాం. లేదు క్రియేట్ చేయడానికి మొదలు సపోర్టింగ్ గా ఉంటాయి అనుకుంటే వాటన్నీ కూడా క్రియాపరం కానటువంటి వచనాలు లేదా స్టేట్మెంట్స్ లేక వాక్యాలు ఇలా అంటుంటాం. ఇప్పుడు ఒక్కొక్కటి మనం మెల్లమెల్లగా చూసుకుంటూ పెడదాం. ఇందులో టైటిల్ స్టేట్మెంట్స్ తీసుకుందాం. అంటే ప్రతి ప్రోగ్రామ్ యూనిట్కి కూడా పైన ఉండేటటువంటిది. అంటే ప్రోగ్రామ్ యూనిట్ అంటే ఏమిటి ఒక్కసారి కొంచెం విశ్లేషణ చేస్తే, ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి కొన్ని వందల కమాండ్స్ ఎవరైనా రాసుకోవచ్చు. అంటే ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి లేదా డెప్త్ని బట్టి. అంటే కాంప్లెక్స్ ప్రాబ్లం అంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం అంటే చాలా స్టెప్స్ పడుతుంటాయి. సింపుల్ ప్రాబ్లం అయితే తక్కువ స్టెప్స్ పడుతుంటాయి. చాలా స్టెప్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అంత సింగిల్ ప్రోగ్రామ్గా పెట్టుకోరు ఎవరు కూడా. వాటిని చిన్న చిన్న మాడ్యూల్స్ కింద విడగొట్టుకుంటారు. అంటే చిన్న మాడ్యూల్ వన్ అనుకుందాం, మాడ్యూల్ టూ, మాడ్యూల్ త్రీ, అలా రకరకాల మాడ్యూల్స్ కింద చేసుకోవచ్చు. ఎన్ని మాడ్యూల్స్ ఉండాలి కదా, పర్టికులర్గా నేను ఏం లేదు, ఎన్ని మాడ్యూల్స్ అయినా చేసుకోవచ్చు. అలా కదా మరీ తక్కువ స్టేట్మెంట్స్ ఒక్కొక్క మాడ్యూల్ చేసుకోరు. అంటే ఇప్పుడు మాడ్యూల్స్ మేనేజ్ చేయడం కష్టమైపోతుంటుంది. అందుకోసం సామాన్య 20 లైన్లు 30 లైన్లు సామాన్య పట్టేటువంటి ఒక్కొక్క మాడ్యూల్ అనుకుందాం. ఒక్కొక్క సబ్రిటిన్ అంటారు, ఇది కొన్నింటి ప్రొసీజర్ అంటూ ఉంటారు. ఇవి రాసిన తర్వాత దీనికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మొత్తం అంతా కలిపి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. స్టూడెంట్ మార్క్స్ ప్రాసెసింగ్ చేయాలి, వాడు పరీక్షకి వెళ్ళారు, డేటా అంతా వాడు మార్క్స్లోని పేపర్లను దిద్దడం అయిపోయింది, ఆ మార్కులన్నీ కూడా కంప్యూటర్లోకి ఎక్కించారు, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఆ మార్కులన్నీ కూడా కంప్యూటర్ డేటాలో రెడీ ఫైల్స్లో వచ్చాయి. ఇప్పుడు ఈ కంప్యూటర్ సెంటర్లో ఉండేటటువంటి ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసి ఉండాలి అసలు. దీనికి మొట్టమొదట అదంతా కలిపి ఒకటే ప్రాబ్లం అల్టిమేట్లీ. గవర్నమెంట్ దృష్ట్యా వాళ్ళ వర్క్ మనకి సబ్ కాంట్రాక్ట్ ఇస్తే వారి దృష్ట్యా అంటే మార్క్స్ ప్రాసెసింగ్ చేసి మాకు రిజల్ట్స్ ఇవ్వండి, అల్టిమేట్లీ సిడి ఇవ్వండి. సో మొత్తం ప్రాజెక్ట్ అంతా కలిపి మార్క్స్ ప్రాసెసింగ్ అని అనుకుందాం. టోటల్ ప్రాజెక్ట్ నేమ్ అది. అయితే టోటల్ ప్రాజెక్ట్లో చాలా అంతర్భాగాలు ఉంటాయి. ఈ అంతర్భాగాల్లో మొట్టమొదటిది మన విడివిడిగా వచ్చినటువంటి ఫైల్స్లో ఉన్నటువంటి డేటాని కంప్యూటర్లో ఈ ప్రోగ్రామ్ యొక్క పరిధిలోకి తీసుకురావాలి. అంటే డేటా అంతా కూడా యాక్సెప్ట్ చేస్తూ తీసుకోవాలి. యాక్సెప్ట్ చేయాలంటే వెంటనే వాళ్ళు ఇచ్చిన డేటాని యాక్సెప్ట్ చేసేసేయడమేనా, వెరిఫై చేయాలా, డేటాని వెరిఫై కూడా చేయాలి. ఇంకేదైనా ఒకసారి పొరపాటుని డేటా ఎంట్రీ చేసేప్పుడు అంకెల బదులు అక్షరాలు టైప్ పడచ్చు, ఫుల్ స్టాప్లు పడచ్చు, కామాలు పడచ్చు, ఏవేవో పడచ్చు. అలాంటివి వస్తే ఆ డేటా తప్పింది అనేటటువంటి ప్రాసెసింగ్ ముందర జరగాలి. అంటే ఇచ్చిన డేటాని ముందర వ్యాలిడేషన్ అని అంటారు. ఆ వ్యాలిడేషన్ చేయడం అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ స్టేజ్. అది ఒక మాడ్యూల్ ఉండాలి. అంటే ఆ ప్రోగ్రామ్ దాని వెంటనే చూసేప్పటికి ఇది వ్యాలిడేషన్ అంటే డేటా కరెక్ట్గా ఉందా లేదా, అంతవరకు మాత్రమే. డేటా కరెక్ట్గా ఉందా లేదా అంటే దానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి. 3 అంకెలు దాటి ఉండకూడదు, ఏబీసీలు రాకూడదు, డేటా అంటే అక్కడ మార్కులు వరకే. అదే విద్యార్థి యొక్క నేమ్ తీసుకునేప్పుడు అప్పుడు ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. తన నెంబర్ తీసుకుంటే ఒకసారి మనకి అన్ని అది 6 అంకెలు ఉండొచ్చు లేదా 8 అంకెలు ఉండొచ్చు. అంటే అంకెలు 3 అంకెలు ఉండాలనేది మార్కులు వర్తిస్తుంది, 8 అంకెలు 10 అంకెలు వర్తించాలనేది రిజిస్టర్ నెంబర్ అంటే మన రోల్ నెంబర్కి వర్తిస్తుంది, అక్షరాలు ఉండాలనేటటువంటి మనకి పేరుకి వర్తిస్తుంది. ఇలాగ రకరకాలుగా మనకి ప్రతి అందులో ఉండేటటువంటి ఒక్కొక్క డేటా ఐటమ్కి ఒక్కొక్క సెట్ ఆఫ్ రూల్స్ ఉంటుంటాయి. అన్ని రకాల ఐటమ్స్కి ఒకే రకమైన రూల్స్ కావు. ఆ వెరైటీ డేటాకి ఆ రకమైన రూల్స్ వర్తింపజేస్తూ అది కరెక్ట్గా ఉండలేదా, ఇంకో రకమైనటువంటి డేటా ఐటమ్ చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి రూల్స్ దానికి వర్తిస్తున్నాయా లేవా, ఇలా చూసేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే డేటా వ్యాలిడేషన్. అది కూడట్లేదు, తీసివేయట్లేదు, స్టూడెంట్ పరీక్ష పాస్ అయ్యాడని చెప్పట్లేదు, ఫెయిల్ అయ్యాడని చెప్పట్లేదు, ఏం చేయట్లేదు. ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈజ్ ముందర ప్రాసెసింగ్ చేసి ముందర వెరిఫై చేసుకుంటున్నాం. అది ఒక మాడ్యూల్గా పెట్టుకుందాం. అది డేటా కరెక్ట్గా అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. అంటే మొత్తం మీద తప్పులు ఉంటే ఒప్పులు ఉంటే మొత్తం సరి చేసుకోవడం సిద్ధమైపోయింది, సరి అయిన డేటా ఫైల్ తయారైంది. అంటే ఏ వేరియబుల్కి ఏ ఏ రూల్స్ ప్రకారం డేటా ఎలా ఉండొచ్చు అని ముందర నిర్ణయించామో ఆ రకమైనటువంటి నిర్ణయం ప్రకారం డేటా ఉంది. ఇప్పుడు డేటా ఉన్నాక ఇప్పుడు ఎంతమంది తీసుకోరు, మొత్తం అందరి స్టూడెంట్స్ ఒక్కసారి తీసేస్తున్నావా, మార్కులు ఎలా వచ్చి ఉంటాయి. మ్యాథమెటిక్స్ సంబంధించిన కొన్ని వేల మంది స్టూడెంట్స్ మార్క్స్ ఒక ఫైల్లో వచ్చేసి ఉంటాయి, ఇంగ్లీష్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్ ఇన్ని వేల మంది మళ్ళీ ఇంకో ఫైల్ వచ్చేసి ఉంటుంది. సో ఏ ఒక్క ఫైల్ తీసుకున్నా ఒక్కొక్క విద్యార్థి మాకు కావాల్సిన అల్టిమేట్లీ ఆ విద్యార్థి పేస అయ్యాడా పేసవలేదా. అంటే ఆ విద్యార్థి అయినప్పుడు మనకి ఎన్ని రకాల సబ్జెక్టులు ఉన్నాయో
మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇలా మొత్తం 6 పరీక్షలు 7 పరీక్షలు ఉన్నాయనుకుందాం. ఈ 6 రకాల ఫైల్స్ విడిగా ఉంటే వీటన్నిటినీ కలపాల్సి వస్తుంది. కలపాలంటే అంకెలు కలిపేయడం కాదు, ఒక స్టూడెంట్ ఎక్కడెక్కడ 6 ఫైల్స్ 7 ఫైల్స్ విడివిడిగా విడిగా తెలుగు ప్రదేశం ఉన్నాయో అవన్నీ ఒక చోటకి పట్టరావడం, అది ఒక భాగంగా అదో మాడ్యూల్. అప్పుడు ఇంకా డేటా స్టూడెంట్ ప్యాస్ అయ్యే ఫీల్ అయ్యి ఇంకా అక్కడ చేర్చలేదు. అంటే విడివిడిగా ఉండేటటువంటి డేటా ఫైల్స్ నుంచి ఆ వాల్యూస్ ని పట్టుకొచ్చి ఒక స్టూడెంట్ దగ్గర జమ చేస్తున్నాం, ఒక చోటకి చేరుస్తున్నాం అని కూడా, అది ఒక మాడ్యూల్. అది అయిన తర్వాత ఇంకొక మాడ్యూల్ ఏం పెట్టుకోవచ్చు, ఈ స్టూడెంట్ ఈ పరీక్షలో ప్యాస్ అయ్యాడా లేదా. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ అన్ని పరీక్షలు రాస్తారని రూల్ కూడా లేదు మనకి. ఏం చేద్దంటే కొంతమంది పార్ట్ వై ఎగ్జామ్స్కి పెడుతుంటారు, సామాన్యంగా 6 పరీక్షలు ఉన్నాయని కొందాం, 5 పరీక్షలు ప్యాస్ అయిపోయినంత ముందర ఒక పరీక్ష మిగిలిపోయింది, ఆ ఒక్క పరీక్షే రాస్తాడు. అని అందరికీ కూడా అన్ని సబ్జెక్టులు ఉండాలని నియమం లేదు. ఇటువంటిప్పుడు ఆ స్టూడెంట్ రోల్ నెంబర్ ఎదుర్కొన్నా అతనికి ఆ కండిషన్స్తో సహా విడిగా ఇంకో ఫైల్ విడిగా ఏర్పడి ఉండాలి. అంటే నిలువుగా ఉండేటటువంటి డేటా ఫైల్స్లో అందరి స్టూడెంట్స్ యొక్క మార్కులు విడివిడిగా ఉన్నాయనుకుంటే రోల్ నెంబర్ వైజ్, ఇప్పుడు అడ్డంగా తయారు చేయడం వాటికి, అంటే ఈ స్టూడెంట్కి మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చాయి, సైన్స్లో ఎన్ని వచ్చాయి, సోషల్లో ఎన్ని వచ్చాయి, అలా అన్ని సబ్జెక్టులను ఒక విధంగా అడ్డంగా తీసుకురావాలి వాల్యూస్ని. ఈ తీసుకొచ్చేటటువంటి పని ఇంకొక మాడ్యూల్గా అనుకుందాం. ఇక్కడ మొత్తం 3 మాడ్యూల్స్ పెట్టాం, ఒకటి మెయిన్ మాడ్యూల్ అన్నాం, 2 చిన్న సబ్ మాడ్యూల్స్ అంటున్నాం. అలా ఎన్ని మాడ్యూల్స్ అయినా మన ప్రాబ్లమ్ని బట్టి, రాసేటటువంటి డిజైనర్స్ యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ అవసరాలు బట్టి అన్ని మాడ్యూల్స్ తయారవుతాయి. అదేవిధంగా రిజల్ట్స్ ప్రింటింగ్ వచ్చింది అనుకుందాం. రిజల్ట్స్ ప్రింటింగ్ అనేక రకాలు, పేపర్లో రావడానికి ఒక రకం, న్యూస్ పేపర్లో రావడానికి ఒక రకంగా ఇవ్వాలి, స్కూల్కి ఇచ్చేది ఒక రకంగా, జిల్లాకి ఇచ్చేటటువంటి ఇంకో రకంగా ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం అంతకెళ్ళి మనం ఇచ్చేటటువంటి రిజల్ట్స్ ఇచ్చేది ఇంకొక రకంగా ఇవ్వాలి, స్టూడెంట్కి అల్టిమేట్లీ వాడికి సర్టిఫికేట్లు కూడా మనకి మార్కుల లిస్ట్ ఒక రకంగా ఉంటుంది, తర్వాత రిజల్ట్స్ ఇంకో రకంగా ఉంటుంటాయి. ఇలాగ అనేక రకాలుగా ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన ప్రింటింగ్కి ఒక్కొక్క మాడ్యూల్ని పెట్టుకోవచ్చు. ఈ మాడ్యూల్స్ అన్నింటినీ ఏమంటారంటే, వీటిని మెయిన్ ప్రోగ్రామ్ అని మొట్టమొదటి అంటే, మిగతా వాటిని సామాన్యంగా సబ్ రొటీన్స్ అని అంటుంటారు, లేదా ప్రొసీజర్స్ అని అంటుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ సబ్ రొటీన్ అది ఇందులో మన ఫోర్ట్రాన్ లాంగ్వేజ్లో చిన్న విచిత్రం ఉంది, అసిస్ట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఈ మాడ్యూల్స్ అనేవి ఎవరికి అసిస్టెంట్గా పనిచేస్తున్నాయంటే అసలు దానికి అసిస్ట్ చేస్తున్నాయి. అది మొదటి దాంట్లో మెయిన్ ప్రోగ్రామ్లో ఒక్క మాట ఉంటుంది, డేటాని వాల్యుయేట్ చేయండి అంతే. ఆ వాల్యుయేట్ చేసే పని, సపోజ్ మనం ఇక్కడ రాసుకున్న పని సబ్ రొటీన్ S1 అని అందాం, దానికి 3 వాల్యూస్ ఇన్పుట్స్ రావాలి. ఫైల్స్ ఇస్తే కదా అది బయట ఫైల్స్ మళ్ళీ ఇచ్చేది, అంటే అది ఇచ్చేటటువంటి దానికి ఏ వేరియబుల్స్ ఎలా ఎలా ఇవ్వాలో మన సబ్ రొటీన్ ఇక్కడ చేసే పని అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ పిలిచేప్పుడు ఇన్ని స్టెప్స్ అక్కడ చెప్పదు, డేటాని వ్యాలిడేట్ చేయండి ఒక్కటే మాట, అంటే కాల్ S1 ఆ పని చేసుకుంటుంది, చూసేస్తుంది అది రిజల్ట్స్. మళ్ళీ లోపలికి ఇన్పుట్స్గా ఇచ్చేప్పుడు ABCD అని ఇచ్చింది, రిజల్ట్స్ అనేక రకాలుగా ఈ సబ్ రొటీన్ మళ్ళీ వెనక్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఒకటి లైన్లో కాదు, చాలా లైన్లో చాలా రకాలుగా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు రిజల్ట్స్ని, తిరిగి వచ్చేసింది. సో ఆ వెంటనే కాల్ S1 ఉన్నదంటే ఆ లైన్ అయిపోయి కిందకు వచ్చేటువంటి అర్థం ఏంటంటే మొత్తం డేటా అంతా కూడా వ్యాలిడేషన్ అయిపోయిందని. తర్వాత జరగాల్సింది ఏంటి, వాటన్నిటి కూడా సార్టింగ్. కాల్ S2 DEFG ఇవన్నీ కూడా ఇన్పుట్ పారామీటర్స్ అని అంటాం. అంటే ఈ S2 అనేటటువంటి 2 మాడ్యూల్, అంటే సబ్ రొటీన్స్లో 2 మాడ్యూల్ ఏదైతే ఉందో దానికి కొన్ని ఇన్పుట్ డేటా ఇవ్వాలి, ఏవో ఫైల్ నేమ్సో వేరియబుల్ నేమ్సో ఎందులోంచి వాల్యూస్ పెడుతున్నా అది ఇవ్వాలి. ఇస్తే ఇదేం చేస్తుందంటే మొత్తం ఇక్కడ ఉండేటటువంటి కమాండ్స్ ద్వారా మొత్తాన్ని కూడా విడివిడిగా డిఫరెంట్ ఫైల్స్లో ఉండేటటువంటి డేటాని స్టూడెంట్ వైజ్ అరేంజ్ చేస్తుంది. ఇది అన్ని ఒక చోట జమ చేసింది, ఆ పని ఇక్కడ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక్క లైన్లో మనం పిలుస్తున్నాం, ఆ పని చేయడానికి బోర్డ్ అంతసేపు పని పట్టచ్చు, చాలా స్టెప్స్ పట్టచ్చు, కానీ ఇక్కడ కాలను ఒకటే స్టేట్మెంట్ వాడుతుంటాం. ఇలా మనకి ఎన్ని సబ్ రొటీన్స్ అయినా ఉండొచ్చు. రాసుకునేటటువంటి మెథడ్ ఏంటంటే, సబ్ రొటీన్ రాసినప్పుడు సబ్ రొటీన్ అని ఇలా ఇదే వర్డ్, ఇది కీ వర్డ్ అంటారు, ఈ వర్డ్ రాసి తీరాలి. అంటే ఆ ప్రోగ్రామ్కి తెలియాలి, కంప్యూటర్కి తెలియాలి, ఇక్కడ రాస్తున్నటువంటిది ఇది ఒక అసిస్ట్ చేసేటటువంటి ప్రోగ్రామ్, సహాయం చేసేటటువంటి చిన్న ప్రోగ్రామ్ యూనిట్, చిన్న మాడ్యూల్. ఈ మాడ్యూల్ పేరు S1 అని పెట్టుకుంటున్నాడు ఇతను. ఆ S1 ని పిలిచే ముందు ఇక్కడ లోపల XYZ ఇతను వాడుకుంటాడు, కానీ XYZ బయట నుంచి ఏవో కొన్ని వాల్యూస్ వస్తాయి. ఆ వచ్చేటటువంటి ABC వస్తే అది XYZ రిసీవ్ చేసుకుంటుంది, అంటే XYZ అక్కడి నుంచి ఇన్పుట్గా వస్తాయి, XYZ రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోయి XYZ పంపిస్తుందంటే మళ్ళీ ABCలో వెళ్ళిపోతాయి. ఇలాగ ఒక మాడ్యూల్కి అంటే మెయిన్ ప్రోగ్రామ్కి సబ్ రొటీన్కి లింకులు వస్తాయి. ఈ లింక్ చేసేటటువంటి కమాండ్ ఏంటంటే కాల్ స్టేట్మెంట్, ఇక్కడ
ఈ సబ్రూటిన్ అంతా చేస్తుంది. ఆఖరి నీ పని అయిపోయిన తర్వాత వెనక్కి విడిపోమని చెప్పాలి కదా. అక్కడ ఆఖరిని ఏమిటంటే రిటర్న్ అని ఒక స్టేట్మెంట్ వస్తుంది. తిరిగి వెనక్కి వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చావో దీనికి తెలియదు, అది ముందర ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసుకుని ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చామో. ప్లేస్ ఒక చోట నోట్ చేసుకుంటుంది, అక్కడికి కమాండ్ వెనక్కి పంపించేస్తుంది కంట్రోల్ని. ఈ రకంగా ప్రతి కాల్ స్టేట్మెంట్కి ఇంకో మాడ్యూల్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటూ ఉంటుంది. ఈ రెండు జంట స్టేట్మెంట్స్ ఒక ప్రోగ్రామ్ మాడ్యూల్ ఉండవు. కాల్ అనేది పిలుస్తున్నటువంటి ప్రోగ్రాంలో ఉంటే రిటర్న్ అనేది పిలవబడిన ప్రోగ్రాంలో ఉంటుంది. అది అయితే ఇక్కడ సబ్రూటిన్ యొక్క లక్షణం ఏంటంటే రిజల్ట్ ఒకటే కాదు, చాలా ఉంటాయి. అటువంటి చాలా రకాల రిజల్ట్స్ ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళవలసినటువంటి దాన్ని సబ్రూటిన్ వాడుతుంటాం. ఇది సబ్రూటిన్ యొక్క స్ట్రక్చర్. అదేవిధంగా రెండు సబ్రూటిన్, దీనికి సపోజ్ నాలుగు వేరియబుల్స్ కావాల్సి వచ్చాయి, పీక్యూఆర్ఎస్ అనేది. ఇది కూడా మొత్తం ఇక్కడి నుంచి పిలవబడింది, ప్రాసెసింగ్ చేసింది, తన పనిని తను పూర్తి చేసింది, చివరికి రిజల్ట్ మళ్ళీ వెనక్కి పంపిస్తుంది, రిటర్న్ అని పంపిస్తుంది. అంటే తన పని పూర్తి అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈ రకంగా మెయిన్ ప్రోగ్రామ్ అనేక మాడ్యూల్స్ ఉన్నప్పుడు ఈ మాడ్యూల్స్లో ప్రధానంగా ఇక్కడ ఇందులో మనం మెయిన్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాం, సబ్రూటీన్ చెప్పుకున్నాం. ఇది సబ్రూటీన్లో చాలా రకాల మనకి రిజల్ట్స్ రావడానికి సబ్రూటీన్ వాడుతుంటాం. ఇది ఇండిపెండెంట్గా ఒక లైన్ అంతా కూడా పిలవడానికే మనం ఉపయోగించాం. రిటర్న్లో కూడా మధ్యలో పిలవబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ లైన్ వదిలేసి తర్వాత లైన్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక లైన్ మధ్యలోంచి పిలిచి మళ్ళీ అదే లైన్లోకి వెళ్ళాలి, అప్పుడు ఈ సబ్రూటీన్ పనిచేయదు. అటువంటి అవసరాలు కొన్ని వస్తాయి, అవి చూద్దాం. ఇప్పుడు సబ్రూటీన్ స్టేట్మెంటే కాకుండా ఫంక్షన్ స్టేట్మెంట్ వాడేప్పుడు దానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఉదాహరణకి ప్రోగ్రామ్ క్యాలిక్యులేషన్ మెయిన్ మాడ్యూల్ అనుకుందాం. ఇప్పుడు ఫంక్షన్స్ అని విడిగా ఉంటాయి. ఉదాహరణ ఇక్కడ రెండు ఫంక్షన్స్ వాడుకుంటున్నాం, స్క్వేర్ రూట్ అని ఒక ఫంక్షన్ ఉంది, సైన్ అని ఒక ఫంక్షన్ ఉంది. మనకి కావాల్సింది ఒక రిజల్ట్లో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 + √x / √y కావాలి. అంటే ఏ అంటే √x / √y, ఆ ఏకి 5 కలపాలి. దాని ప్రోగ్రామ్ రాసి ఇలా అనుకుందాం, ఎక్స్ తెలుసు అనుకుందాం కొంత వాల్యూ, వై యొక్క వాల్యూ కొంత తెలుసు అనుకుందాం. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 + √x SQRT(x) / SQRT(y). ఇక్కడ ఏమొస్తుందంటే ఈ SQRT అనేటువంటి మధ్యలోనే వాక్యంలో కనిపించేప్పటికీ అక్కడి నుంచి కంట్రోల్ ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్లో SQRT ప్రోగ్రామ్కి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయి అక్కడ పని అంతా పూర్తి చేసి రిటర్న్ తర్వాత స్టేట్మెంట్ కాదు, ఈ వాక్యం మధ్యలోకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అక్కడ తర్వాత ఉండే రెండు భాగానికి వస్తుంది. మళ్ళీ అక్కడ √y ఉంది, y యొక్క కొంత వాల్యూ ఉంది, ఆ వాల్యూ తీసుకుని మళ్ళీ ఇక్కడికి ఎంటర్ అవుతుంది, మళ్ళీ రిజల్ట్ వెనక్కి తీసుకొస్తుంది. ఈ రకంగా వాక్యం మధ్యలోంచి ముందరికి వెళ్ళి ఇంకో చోట ఎక్కడికి వెళ్ళి పని పూర్తి చేసి మళ్ళీ వాక్యం మధ్యలోకి వస్తుండాలి. ఇటువంటి వాడవలసినటువంటి ఆ సందర్భాల్లో ఈ ఫంక్షన్ అనేటువంటి స్టేట్మెంట్ వాడుతుంటాం. ఈ రకంగా ఒక ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రామ్ కూడా గుర్తింపు కింద ముందర వాటికి టైటిల్స్ ఉంటాయి, వాటిని టైటిల్ స్టేట్మెంట్స్ అంటుంటాం. ఆ టైటిల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కమాండ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్ అను, సబ్రొటీన్ అను, ఫంక్షన్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా టైటిల్ స్టేట్మెంట్ కమాండ్స్ కింద వస్తుంటాయి. దీని తర్వాత ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్ కేటగిరీలో వచ్చేటువంటి మిగతా స్టేట్మెంట్స్ని తర్వాత చూద్దాం.